ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయం నందు నేడు కౌన్సిలర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శానిటేషన్ ప్రతిరోజు 3 సీట్లలో 12 మందిని కాంట్రాక్ట్ పద్ధతిపై వర్కర్లుగా నిర్మించుటకు అనుమతి కోరట గురించి మంచినీటి సర్ఫరా వాటర్ ట్యాంక్ ద్వారా 4000 లీటర్లను ప్రతిరోజు అద్దంకి పట్టణం నుండి సదరు ట్యాంకర్ నింపుటకు అనుమతి కోరట గురించి ప్రజా ఆరోగ్య విభాగమునకు సంబంధించి డోర్ టు డోర్ చెత్త సేకరణకు గార్బేజ్ టిప్పర్ను మంజూరు గురించి మాట్లాడారు. डायरेक्टर ऑफ म्युनिसिपल एडमिनिस्ट्रेशन एपी गुंटूर वारी उत्तर्वुल प्रोसीडिंग्स आरओसीसी नंबर द्वारा 10/9/2020 तेदी 15वा आर्थिक संघम निधुलु बेसिक ग्रांट क्रिंद 1,14,62,796 रूपायलु मंजूरु चेसिनारनि अंदुकु तगिन पनुलु अंचनालु वेसी तयारु चेयबडि कौन्सिलर वारी आमोदं पोंदवलसि उंदनि तेलिपारु. సమావేశంలో టీడీపీ వార్డ్ కౌన్సిలర్లు ఆ జెండాను తమకు ముందుగా ఎందుకు తెలుపుటలేదని మున్సిపల్ చైర్మన్ ని అడగ్గా కొంతసేపు గందరగోళంతో వాగ్వాదాల మధ్య రసాభాసగా సమావేశం జరిగింది. తర్వాత పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, వైస్ చైర్మన్, వార్డ్ కౌన్సిలర్లు, నగర పంచాయతీ ఆర్ఐ అర్జున్, టీపీఓ, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ విధంగా చేయకుండా వదిలేయడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా పన్నులు వేయకుండా ఉండటం వల్ల మున్సిపాలిటీకి నష్టం కలుగుతుంది. మున్సిపాలిటీకి ఆదాయం ఉండేటట్టయితే మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి టౌన్లో 20 వార్డుల్లో చాలా వరకు కొన్ని కొన్ని ఏరియాస్లో కొత్తగా ఉన్నటువంటి హౌసెస్కి ట్యాక్స్ అనేది ఇంకా ఇప్పుడు కూడా ట్యాక్స్ వేయకుండా ఉన్నటువంటి చాలా గుర్తించడం జరిగింది. అదేవిధంగా యూసేజ్ చేంజ్ అంటే మనం ఒక నివాసం నుండి నివాస ఇతరం కానీ మార్చినప్పుడు కానీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ చేసినప్పుడు అప్పుడు కూడా పన్నులు వేయకుండా ఉన్నటువంటి వాటికి ఈరోజు ఈ 1వ తారీఖు మనం పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఉంటుంది. 2వ తారీఖు నుంచి ప్రతి సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా డోర్ టు డోర్ వార్డులో ఉన్నటువంటి క్లస్టర్ వైజ్ గా 50 హౌసెస్ ఏదైతే ఉన్నాయో 50 నుంచి 60 హౌసెస్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏదైనా చేంజెస్ అంశాలు ఉన్నాయి కదా అది మా 19 మంది కౌన్సిలర్కి చెప్పకుండా తెలియజేయకుండా మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఏపక్షంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు నిన్న సమాధానం చెప్పండి మేడం. మీరు అజెండా చదవటం కాదు, ముందు మీరు సమాధానం చెప్పండి. మాకే మా తెలిస్తే కానీ నాకు తెలియకుండా మీరు ఎందుకు ఏపక్షం నిర్ణయిస్తున్నారు? నేను సాధన అడగట్లేదు మేడం, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పండి సమాధానం నాకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సమాధానం. ఇప్పుడు ఇవి అజెండాలో ఉన్న అంశాలైనా సరే ఏవైనా సరే మాకు చెప్పకుండా మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మీరు చెప్పండి సమాధానం సార్. నేను చెప్తాను, మీరు చెప్పండి మాకు సమాధానం. ఆమోదించడం కాదు సార్, మీరు మాట్లాడద్దు. దయచేసి మీరు మాట్లాడదు. నేను మా మేడం అడుగుతాను. మీకు ఇప్పుడు చెప్పాలి అదే అడుగుతుంది మేడం. ఏపీఎం యాక్ట్, మున్సిపల్ యాక్ట్ 1965 లో ఒకసారి యాక్ట్ చదవండి. చదివిన తర్వాత ఏదైతే చేసేది ఆ అంశాల మీద చర్చించడానికే ఈ అజెండా అనేది పంపిస్తాం. ఇక్కడ కౌన్సిల్ లో ముందస్తుగా అంటే మీరు అజెండా ఏదైతే అంశాలు ఉంటాయో వాటిని చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ముందస్తుగా చర్చించేది ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కౌన్సిల్ అందరూ కూడా చర్చించి దాన్ని తీర్మానం చేసుకున్నట్టే ఉంటాయి. తర్వాత మీరు అన్నారు అది మేడం గారితో మాట్లాడు. మాకు చెప్పాలి కదా.
సమాధానం అంటారే ఎనిమిదో వార్డు గడుతూ పోయింది